ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక బిర్యానీ ప్యాకెట్ కో లేదు ఒక బాటిల్ కో వచ్చిన వాళ్ళు కాదు కేవలం సిబిఎన్ కోసం వచ్చిన వాళ్ళే ఒక పార్టీ లేదు ఒక కులం లేదు ఒక మతం లేదు ఓన్లీ ఫర్ సిబిఎన్ ఈ రోజు సిబిఎన్ ని వీళ్ళేదో అరెస్ట్ చేశారు అంటున్నారు కదా ఈ అరెస్ట్ గిరెస్ట్ ఏమీ లేదండి అప్పట్లో సీతమ్మని అగ్ని ప్రవేశం చేశారు కేవలం నింద వేసి ఈ రోజు కూడా మా బాబు మీద నింద వేశారు ఎవరి దగ్గర ప్రూఫ్స్ లేవు ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు ఎవడైనా సరే మగాడైతే వైసీపీ వాడు ప్రూఫ్ తీసుకొని రా చూపించు ప్రూఫ్ చెయ్యి బాబు ఇదా చేశాడని ప్రూఫ్ చెయ్యి నీ దగ్గర ప్రూఫ్ లేవు కేవలం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తప్పితే మీ దగ్గర లూస్ టంగ్ తప్పితే ఏమి న్యాయం లేదు మీరు మా చంద్రబాబుని వెంట్రుకు కూడా పీకలేరు ఈ రోజు ఇక్కడ బాబు గారు మేమున్నా మీకు మీ చెల్లెలు మీ తమ్ముళ్ళు మీ మనవాళ్లతో సహా వచ్చాము మీకోసం మేమున్నాం బాబు కోసం మేమున్నాం దయచేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ గుర్తు పెట్టుకోండి ప్లీజ్ జడ్జెస్ మీరు డ్యూటీలోకి వెళ్లేటప్పుడు ఏదో ఒక ఓత్ తీసుకొని ఉంటారు కదా ఒక్కసారి గుండెల మీద చేసుకొని మీరు చేసింది కరెక్టా ప్రతి వెదవకి ఒక సిక్స్త్ సెన్స్ ఉంటదంటారే అరే వైసీపీ నాయకులారా మీకు లేదా అసలు ఫైవ్ సెన్సెస్ లేవా మీకు సిక్స్త్ సెన్స్ పోయి సచ్చింది ఒక్కసారి నిద్రపోయేటప్పుడు గుండెల మీద చేసుకొని ఒక్క నిమిషం ఆలోచించండి ఎవడు దొంగ ఎవడు దొర అడే దొంగతనం చేయాలి దోపిడీ చేయాలంటే 14 ఏండ్లు సీఎం గా ఉన్నాడు ఎందుకు చేయలేదు 14 ఏండ్ల నుంచి ఏమీ దొరకలేదా మీకు 5 ఏండ్ల నుంచి మీరు పరిపాలనలో ఉన్నారు ఏమీ పీకలేకపోయారు ఇప్పుడు గుండెల్లో దడ పుట్టింది మీరు వెళ్లిపోతారన్న దడతోటి భయంతో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి నింద వేస్తే బాబును అలా కూర్చోబెట్టచ్చు అనుకుంటున్నారు కానీ మా బాబు నిప్పులేక వెళ్ళాడు అరే ఎవరు చెప్పారు బ్రిటిషర్స్ కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారని ఇదిగో మా కోహినూర్ వజ్రం మా దగ్గర ఉంది మాకేం దిగులేదు మా కోహినూర్ వజ్రం మా దగ్గరే ఉంది వజ్రం బయటకు వస్తుంది పులి దెబ్బతిన్న పులి బయటకు వస్తుంది.